ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వరిధాన్యం అమ్మకాలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలు ఎదుర్కొని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, సీఈఓ కిషోర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అమ్ముకోలను కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సహకార సంఘం డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి, అలాగే ఎల్ఐ గారికి, మరి ఇక్కడ ప్రాంత రైతులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కిషన్ దాస్ పేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గారు కృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ ఎల్లారెడ్డిపేట సొసైటీలో దాదాపు అన్ని సెంటర్లు, కొర్లపేట, లింగంపల్లి.